పరిశుద్ధమైన నామమున మీకందరికీ మా శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మరొకసారి ప్రైస్ టీవీ ఛానల్ వారి తరపున మరి మన సంఘ విశ్వాసులందరితోనూ మరి ప్రైస్ టీవీ ఛానల్ శ్రోతలతోనూ కలిసి ఆరాధించడానికి ఈ పునరుత్న దినంలోకి దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి నాటి ఆరాధనను శ్రీమతి సౌజన్య గారి ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. ప్రార్థించు. పరిశుద్ధుడైనటువంటి దేవుడా, మమ్మల్ని అత్యధికంగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. గడిచిన కాలమంతానైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకొని ఈ యొక్క పునరుత్న దినమున తండ్రినైనా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని మహిమపరచుటకు నాయనా మీరు మా అందరికీ ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయనా. ప్రభా తండ్రినైనా మేము పాడే పాటల్లో తండ్రినైనా, మేము ఆరాధించే ఆరాధనలో, మేము వినే వాక్యంలో ప్రభా తండ్రినైనా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఇన్స్ట్రుమెంట్స్ని తండ్రినైనా మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవుడా, మీ యొక్క తండ్రినైనా సహాయంతో ప్రభా తండ్రినైనా మేము మిమ్మల్ని స్తుతించి మహిమపరచుటకు తండ్రినైనా మీరు మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుని తండ్రి రెండంతల ఆత్మచేత మీరు అభిషేకించి ప్రభా జీవాహారమును ప్రభా మా అందరికీ మీరు అందచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మీరు తోడుగా ఉండి అధ్యక్షత వహించినైనా మీరు మాత్రమే మహిమ పొందుకోమని ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. దేవుని స్తుతిస్తాము పాట ద్వారా. దేవుని స్తుతించి ఆరాధింతుము, మన దేవుని ఆరాధించి ఆయనలో ఆనందింతుము. Oh,
హల్లెలూయా
ఉండను నా యేసయ్యా నా జీవితము నువ్వు చేసిన కార్యములు వాటిని లెక్కించడానికి ఆ లెక్క సరిపోదు వాటిని ప్రభువా మా లెక్కించడానికి మా జీవితకాలం సరిపోదు నాయన నీ మేళ్ళను అయ్యా మర్చిపోకుండా వాటిని తలపోయిచు నీ సన్నిధిలో మేము చేరి ఉండగా నేను స్తుతిస్తుండగా నిన్ను ఆరాధిస్తుండగా అయ్యా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉంటారు వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన మా యేసయ్య ఎదుగో నాయన మేము ప్రభువా ఈ లాక్డౌన్ సమయంలో ప్రభువా నీ పునరుత్న దినమున నాయన ఇద్దరు గాను ముగ్గురు గాను నాయన కుటుంబ సమేతంగా ప్రభువా అక్కడక్కడ ప్రభువా కూర్చుని నాయన మేము ఏక మనసుతో ప్రభువా ఈ ఆరాధనలో పాల్గొనుచుండగా అయ్యా మా స్తుతులను మీరు స్వీకరించమని వేడుకొంచున్నాం అయ్యా నేను ఆత్మతోనూ సత్యముతో ఆరాధించుండగా అయ్యా మాకు మీ ఆత్మ నడిపింపు ఆత్మ సహాయమును మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా మహోన్నతుడు నాయన నీ నీడను నివసించే భాగ్యమును నీ రెక్కలను ఆశ్రయించేటువంటి భాగ్యమును మాకిచ్చారు మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు మమ్మల్ని నాయన నిత్యము నడిపించమని వేడుకొంచున్నామయ్యా ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా అవునయ్యా మా ఆరాధనకు మా స్తుతులకు మా స్తోత్రములకు సకల ఆశీర్వచనాలకు నీ ఒక్కడివే నాయన ఆధారభూతుడవు నీ ఒక్కడివే పాత్రుడవు నీ ఒక్కడే యోగ్యుడైన వాడవు అర్హుడైన వాడవు కాబట్టి నాయన మా స్తుతిని మా ఆరాధనను మీకు చెల్లిస్తూ ఉండగా అయ్యా మీరు మమ్మల్ని స్వీకరించమని లూదయ హృదయము తెచ్చినట్లు మా హృదయాలను తెరవమని నీ వాక్యమును వినబోచుండగా అయ్యా వినగల చెవులను గ్రహించే హృదయాన్ని మాకు ఇమ్మని అడుగుచున్నాము నాయన మా ఆరాధనను స్వీకరించండి అయ్యా సింహాసనా ఆసీనుడైనా పరిశుద్ధుడా పరిశుద్ధుడా సింహాసనా ఆసీనుడైనా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా
గొర్రెపిల్లగా వచ్చి మా కొరకు నైనా జగత్ పునాది వేయబడక ముందే వదింపబడిన గొర్రెపిల్లగా ఇదిగోనైనా ముద్రలు వేయడానికి ముద్రలు విప్పడానికి యోగ్యుడైనటువంటి వాడిగా ఇదిగో ప్రభువా దవల సింహాసనాసీనుడుగా అవ్వడానికి సిద్ధపడుతున్నటువంటి మా ప్రభువా ఈ అంచు దినాల యొక్క అంతములో నాయనా మేము మరొకసారి నీ కృపా సింహాసనముని యొద్ద మేము చేరి ఉన్నామయ్యా మమ్మల్ని దర్శించండి నీ దాసు ద్వారా ఏదైతే జీవపు మాట ఆత్మైన మాటలను ఉంచినావో ప్రభువా వాటిని విని గ్రహించి వాటి ప్రకారంగా నడుచుకునేటువంటి మనస్సును హృదయాన్ని మాకు దయచేయండి సున్నతి చేయబడినటువంటి హృదయాన్ని చెవులను మాకు దయచేయమని మీ ఆ వాక్యము ద్వారా ఇదిగో నాయన మా ఆత్మలను మా మనస్సులను మా ప్రాణములను ప్రభువా కడిగి పవిత్రపరచమని తృప్తిపరచమని యేసుక్రీస్తు నామమున పరిశుద్ధాత్మని ద్వారా ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పించుకొనుచున్నాము తండ్రి. నందు ప్రియమైనటువంటి ఫెయిత్ హోమ్ సంఘస్థులారా మరియు క్రైస్తవి శ్రోతులారా, మరొకసారి మీడియా ద్వారా మీతో కలుసుకున్నందుకు దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములకు హరిపాద పద్మములకు మనము స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. హల్లెలూయా. ప్రార్థన ద్వారా ఈ కూడికను మనం ప్రారంభించుకుందాం. స్తుతులు స్తోతులు స్తోత్ర కారణభూతైన మా దేవ యెహోవాని స్తోత్రం నాయన. యెహోవా ఎల్షదా యెహోవా సిద్దికే యెహోవా షాలేం రాజాని స్తోత్రములు. యెహోవా రఫా యెహోవా రోయి యెహోవా షమైనటువంటి దేవాన్ని స్తోత్రములు. యెహోవా ఎల్ రోయి యెహోవా ఈరే అయినటువంటి దేవాన్ని స్తోత్రములు. నాయన ఇమ్మానుయేలుగా మమ్మల్ని రక్షిస్తూ కాచి కాపాడుతున్నట్టు యేసయ్యాని స్తోత్రం. రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా రానటువంటి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మేము కోటానుకోట్ల స్తుతులు స్తోత్రం మయములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ నీ సన్నిధి నాతో నాలో ఉంచండి. బలహీనునైన నన్ను బలపరచమని వినయము దీన మనసు గల హృదయాల్లో వసిస్తూ వారి ప్రాణంలో ఉద్యమం కలగజేస్తున్నావు. వారి హృదయాల్లో ఉద్యమం కలగజేస్తున్నటువంటి పరిశుద్ధాత్మదేవ నీ స్తోత్రములు. అటువంటి ఉద్యమమును నాలో వినుచున్నటువంటి వారిలో కుమ్మరించమని ఆశంగా మార్చమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారు, ఈరోజు ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 7వ వచనం వింటి మరి 9వ వచనం వరకు చదువుకుందాం. కాబట్టి ప్రజలు మోసే యద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి. మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోసేకు సెలవిచ్చెను. కాబట్టి మోసే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించగా మునుపు ఈ సర్పములు కాటు ఎందుకు వేయవలసి వచ్చింది? మానవుల యొక్క అవిధేయత, దేవుడు చేసినటువంటి మేలును వారు మర్చిపోయారు. అంత మట్టుకే కాదు, దేవుని సేవకునికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు, సనుగుతున్నారు, గొనుగుతున్నారు. కాబట్టి దేవుడు వారిని శిక్షించాడు. కాబట్టి వెంటనే వారు ఆ శిక్షను
గుర్తించినారు. అది ముఖ్యమైనటువంటిది. వచ్చిందే దైవ సేవకుని దగ్గరకు వచ్చిందే వారు ప్రాధేయపడుతున్నారు. కాబట్టి ప్రజలు మోసే యొద్దకు వచ్చి మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపం చేసిమి. దేవునికి ఒకనికే కాదు దేవుని సేవకునికి పాపం విరుద్ధంగా మాట్లాడుతున్నారు, దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఆనాటి ప్రజలే కాదు, ఆనాటి ప్రజలు యెహోవా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములు వారు చూస్తున్నారు. ఐగుప్తులో చూశారు, ఎర్ర సముద్రంలో చూశారు, వారి ప్రయాణంలో చూస్తున్నారు. ఇటువంటి మంచి దేవుడు మాకున్నాడని సంతోషించి ఆనందించాలి. మరి ఎక్కువగా ఇటువంటి మంచి దైవ సేవకుడు దేవునితో మాట్లాడి దేవుడు ఏమి చెబితే ఆ మాటలు మా చెప్పుతూ మమ్మల్ని ఈ అరణ్యంలో కాచి కాపాడి నడిపిస్తున్నటువంటి దైవ సేవకుడు ఎటువంటి వాడై ఉన్నాడని వారు ఎరిగి కూడా ఆ దైవ సేవకునికి విరుద్ధంగా మేము పాపం చేస్తే మనం ఒప్పుకుంటున్నారు. అది ఒకటి మంచితనము వాళ్ళ చూస్తున్నాం. ఈరోజు దైవ సేవకునికి ఎంత గౌరవము ఎంత మర్యాద ఇస్తున్నారో సంఘాల్లో మనం చూస్తున్నాం, మనం చెప్పని అవసరం లేదు. కాబట్టి వెంటనే యెహోవా మా మధ్య నుండి సర్పం తొలగించినట్లు ఆయనను వేడుకొనవరు. కాబట్టి దేవునికి విరుద్ధంగా నీకు విరుద్ధంగా పాపం చేశామయ్యా, కాబట్టి మా తరపున నువ్వు దేవుని వేడుకో. ఈ శాపాలు ఈ యొక్క పాములు వచ్చి మమ్మల్ని చంపకున్నట్లు, మేము మా పిల్లలు చావుకున్నట్లు, మేము మా గుడారంలో సంతోషంగా ఆనందంగా ఉండే రీతిగా నాయన అనింది మోసే దగ్గరకు వచ్చి అడుక్కుంటున్నారు. చూశారండి, చేసిన తప్పుకు పశ్చాత్తాపం పొందుతున్నారు. ఇది చాలా మంచిది. పశ్చాత్తాపం పొందేది చాలా మంచిది. ఈ రోజుల్లో అటువంటి పశ్చాత్తాపం లేదు. నేను అనే అహంకారం చేత గర్వము చేత దైవ సేవకులను లెక్క చేయకున్నట్లు మాట్లాడేటువంటి ఈ దినాల్లో మరి ఈ కరోనా అనేటువంటిది వచ్చి ఇప్పుడు సార్ ప్రార్థన ఉంటుందా, సార్ ఎప్పుడు రమ్మంటారు, సార్ మా గురించి ప్రార్థన చేయండి. అయినా దైవ సేవకులు ఎప్పుడు ఏ సమయంలో అయినా సరే వారు ఏ స్థితిలో ఉండినా వారి గురించి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటారు. నాయనా ఈ భయంకరమైన తెగులు మా కుటుంబాల్లో మా సంఘములో రాకూడదు నాయన. ఏ కుటుంబానికి ఇటువంటి తెగులు ప్రవేశించకూడదు, ఏ కష్టము ఏ శ్రమ రాకూడదని బాధతో కన్నీటితో మేము ప్రార్థన చేస్తున్నాం. మా స్థితి ఏ రీతిగా ఉండినా దేవుడు మమ్మల్ని బలపరిచిన దానికి, ఆయన కృప ద్వారా మమ్మల్ని బలపరిచి స్వస్థపరిచిన దానికి ఆ దేవుని మహింపరుస్తూ నాయన మమ్మల్ని మా కుటుంబాలను సంఘము నుండి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పేరు పేరున మేము ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ప్రజల యొక్క మాట విని మోసే ప్రజలకు ఒక ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమ చేయించి స్తంభము మీద పెట్టుము. ఎటువంటి ప్రతిమ నువ్వు చేయాలంటే ఏ పాము అయితే నిన్ను కాటు వేసిందో ఆ పాము వలె ఉండేటువంటి ప్రతిమను నువ్వు చేసి ఒక ఎత్తైనటువంటి స్తంభం మీద పెట్టి దానివైపు చూచి బ్రతుకునని మోసేకు సెలవిచ్చాను. కాబట్టి మోసే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసినందున బ్రతికిరి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం నిదానించి చూచటం వలన బ్రతికారు. ఇదిగో నాకు కాటు వేసినటువంటి ఈ సర్పము వంటిదేనా ఈ యొక్క సర్పము, ఇత్తడి సర్పము, ఈ ఇత్తడి సర్పము నాకు కాటు వేసిన రీతిగానే దాని కళ్ళు దాని ముఖము దాని నోరు దాని నడక ఆ రీతిగానే ఉన్నాయా అని నిదానించి చూస్తున్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు మనము ఎంతమంది దేవుని వైపు కానీ దేవుని సేవకుని వైపు కానీ మనం నిదానించి చూస్తున్నామో ఒక్కసారి చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము
పదైదో వచనంలో దేవుడిచ్చినటువంటి యొక్క శాపము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నెరవేరుతుంది. చదువుకుందాం ఆదికాండము 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడమ మీద కట్టుదువు. ఎక్కడ మడమ? నడవడి, ప్రవర్తన, క్రియలు, మాటలు. కాబట్టి ఎవరైతే దేవుని మాటకు అవిధేయులైతారో, ఎవరైతే దేవుని సేవకులకు అవిధేయులైతారో, వారి యొక్క ప్రవర్తన సరిగా ఉండదు, వారి యొక్క నడవడి సరిగా ఉండదు, వారి యొక్క మాటలు సరిగా ఉండవు, వారి యొక్క క్రియలు సరిగా ఉండవు. ఎందుకంటే అపవాది చేత కాటు వేయబడినటువంటి వారు. కాబట్టి వాడి నడవడి ఆ రీతిగానే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే దాని తల చిత కొట్టబడతాదో అప్పుడే ఆ నడక అనేది బాగైపోతుంది. కాబట్టి యేసుప్రభు వారు ఒక మాట అంటున్నారు, యోహాను రాసిన సువార్త 3:14 కొన్ని వచనాలు మనం చదువుదాం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తినో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. యేసుప్రభు వారు ఇంకను సిలువ వేయలేదు, కానీ ఆయన మాటలు ముందుగానే ఏమి జరగబోతున్నాయనేటువంటిదే ఆయన శిష్యులతోనూ ఆయన బోధలోనూ అందరికీ తెలియపరుస్తున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఆ రోజు అరణ్యములో మోసే ఏ రీతిగా సర్పమును ఎత్తాడో అలాగే మనుష్య కుమారుడు కూడా మరి శిలువ మీద పైకెత్తబడవలను అనేది చెప్తున్నాడు. ఎంత మంచి మాటలు ఇక్కడ చెప్పబడినాయంటే మరి ఎంతో గొప్ప మాటలు చెప్పబడినాయి. ఆ రీతిగానే మనము 15 తర్వాత మనం చదివితే అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. కాబట్టి పాపం అనేటువంటి కాటు వేయబడినటువంటి ప్రతి ఒక్క మనుష్యుడు పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను మనం పొందలేకపోతున్నాం. ప్రతి ఒక్కడు మార్గం తప్పి వారి ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. పాపములో వచ్చి జీతము మరణము. అయితే యేసుక్రీస్తు యొక్క కృప వలన మనకు వచ్చేది నిత్య జీవము. దాని కింద 16:17 వచనం చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. ఎందుకు యేసుప్రభును అనుగ్రహించాడంటే నిన్ను నన్ను ఆయన దేవుడు ప్రేమిస్తున్నాడు. మరణ బంధకాల చేత బంధింపబడినటువంటి మనము, మరణము చేత బంధింపబడినటువంటి మనకు విడుదల కలుగొట్టకు ఈ పాపం అనేటువంటి సర్పము చేత కాటువేయబడినటువంటి మనము తిరిగి ఆ పై ఎత్తబడినటువంటి ఇత్తడి సర్పం వైపు వారు నిదానించి చూడాలండి. కాబట్టి ఇక్కడ కూడా ఆ మాటలు మనం గమనించాలి. 17 లోకము తాను కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. వాటి ప్రభు నందు ప్రేమైనటువంటి వాళ్ళు ఆయన వచ్చాడు. ఆయన శిలువ మీద ఆయన ఎక్కేదానికి సిద్ధపడినాడు. మనం చదువుకుందాం 8:28 కూడా చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 8:28.
కావునా యేసు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు నా అంతట నేను ఏమియు చేయక తండ్రి నాకు నేర్పినట్లు కాబట్టి నేను పైకెత్తబడినప్పుడు అప్పుడు మీరు తెలుసుకుంటా నేనే ఆ తండ్రి యొక్క కుమారుని. ఏ తండ్రి అయితే నన్ను ఈ లోకానికి పంపాడో మీ యొక్క పాప క్షమాపణ కొరకు మీ మరణ బంధకాల నుంచి జీవంలోనికి వచ్చుటకు ఏ ఇతడి సర్పమైతే పైకెత్తబడిందో ఆ రీతిగా దేవుని యొక్క అద్వితీయ కుమారుడు ఆ రీతిగా పైకెత్తబడినప్పుడు ఎవరైతే నిదానించి చూస్తారో నా పాపములకు ప్రాయశ్చిత్తము చేసినటువంటి నిర్దోషైనటువంటి నిష్కలంకమైనటువంటి ఆయన రక్తము ద్వారా కడగబడాలి అని పక్షాతాపంతో మారు మనసు పొంది ఆయన వైపు చూడవలసినటువంటి వారముగా ఉన్నాం. ఇంకొక మాట కూడా చదువుకుందాం, 19:17 ఇంటి కొన్ని మాటలు చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 19:17 ఏంటి? వారు యేసుని తీసుకొని పోయిరి. వారు యేసును తీసుకొని పోయిరి. వారు యేసుని తీసుకొని పోయిరి. వారు యేసుని తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమున చోటికి వెళ్ళెను. కపాలమనే చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని ఆ వైపున ఒకరిని మధ్యలో యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరు. వారు ఎవరంటే బందిపోటు దొంగలు, నరహంతకులు. మరి ఇటువంటి వారి మధ్యలో యేసు ప్రభువును సిలువ వేశారు. కాబట్టి ఎవరైతే నిదానించి చూడాలి, అంత మట్టుగా కదా కాదు. యేసు ప్రభు సిలువ మీద ఏం రాసినారో చదువుదాం. మరియు పిలాతు కాబట్టి పిలాతు న్యాయాధిపతి యూదుల రాజైన యేసు అనిందే ఆ యొక్క తల మీద ఆ సిలువ మీద రాపిచ్చి పెట్టాడు. ఎందుకంటే చూసేవారు ఈ ముగ్గురులో చాలా దూరము, ఎత్తైన ప్రదేశము. ఆ ఎత్తైన ప్రదేశంలో కూడా మరి 3 సిలువలు ఉన్నాయి, సైన్యము ఉంది, ఎవరే కానీ దగ్గరికి రానివ్వటం లేదు. కాబట్టి దూరం నుంచే చూడాల దీంట్లో యేసు ఎవరు అని. కాబట్టి నిదానించి చూస్తేనే గుర్తుపట్టగలరు. చదువుకునేటువంటి వారు అక్కడ రాయబడినటువంటి పేరును బట్టి కూడా చూడగలరు. కానీ అక్కడ కుడిపక్క ఎడం పక్క ఉండేటువంటి దొంగలు, నరహత్య చేసేటువంటి వారు, మోసగాండ్రు, దేశద్రోహులుగా ఎంచబడినటువంటి వారు వారి మధ్యలో. కాబట్టి మనము నిదానించి చూడాలా నన్ను ఎవరు దీంట్లో రక్షించేవారు, ఎవరు నిర్దోషమైనటువంటి నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తమైనటువంటి వ్యక్తి ఎవరు అనిందే మనం నిదానించి చూస్తేనే. లేకపోతే అక్కడ ఉండేవారు తిరిగేవారు పలు రకాలుగా అనుకుంటున్నారు. మనం దేవుని వాక్యము ఇదే అధ్యాయంలోనే 34:35 చదువుకుందాం. అదే అధ్యాయం 19:34 35 సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను. వెంటనే రక్తమును నీరును కారెను. ఇది చూచినవారు సాక్ష్యమిచ్చుచున్నారు. అతని సాక్ష్యము సత్యమే. కాబట్టిందే ఆ రీతిగా ఆయన పక్కలో బల్లెం పరచబడింది, చేతుల్లో మేకులు కొట్టబడినాయి, కాళ్ళలో మేకులు కొట్టబడినాయి, తల మీద ముండ్ల కిరీటము
పెట్టబడింది. ఇంకో మాట కూడా చదువుకుందాం, మత్తయి రాసిన సువార్త 27:34 కొన్ని వచనాలు మనం చదువుకుందాం. చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. కాబట్టి ద్రాక్ష రసం ఇచ్చారు, చేదుది, ఆయన త్రాగలేదు. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. ఆయన వస్త్రాలు పంచుకున్నారు. అంతటా వారక్కడ కూర్చొండి ఆయనకు కావలి ఉండిరి. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును 44 ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ప్రతి ఒక్కరూ ఆయన నిందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ, నీవు అనేక మందిని రక్షించినావు కదా, నిన్ను నీవు రక్షించుకోలేవా? నీవు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పినావు కదా, నిజంగా నీవు దేవుని కుమారుడైతే ఇప్పుడు దిగిరా, మేము నమ్ముతాం అని అక్కడ ఉండేటువంటి యాజకులు, అక్కడ ఉండేటువంటి పరిసయ్యులు అందరూ కూడా ఆయన్ను అవమానము చేసినటువంటి వారు. కాబట్టి ఈ రీతిగా ఈరోజు కూడా అనేక మంది ఆయన నిదానించి చూడలేక ఆ దొంగలను చూస్తూ, అక్కడ ఉండే వారిని చూస్తూ, వారి గుణలక్షణాల్లోనే ఉండాము కానీ దేవుని చూస్తామనేటువంటి లేదు. ఎందుకంటే మనకు సమయం లేదు చూసేదానికి, నిదానించి చూసేదానికి మనకు సమయం లేదండి. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడు వస్తామా, వచ్చినప్పుడు టైం చూసుకోరు కానీ పోయినప్పుడు చూసుకుంటారు. వచ్చినప్పుడు సమయానికి రారు, పోయినప్పుడు ఎప్పుడెప్పుడు వెళ్ళుదామా అని ఉంటారు. దేవునికి వాక్యం వినరు, దేవుని సన్నిధిలో మాటలు, సనుగులు, గొనుగులు. కాబట్టే వారు నిదానించి యేసుప్రభు యొక్క మాటలు వినలేకపోతున్నారు. కాబట్టింది కొరింథీయులకు రాసిన పత్రిక 2:4 ఈ రీతిగా రాయబడింది. కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు మహిమ సువార్తను సువార్త ప్రకాశమును వారికి ప్రకాశింపకుండా నిమిత్తము వారి హృదయంలో ప్రకాశపుండటకు లోక సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేస్తుంది. వారి మనోనేత్రాలు వెలిగింపబడటం లేదు, వారిని నిదానించి చూడటం లేదు. మహిమగల సువార్త ప్రకాశమానమైనటువంటి సువార్త భారముతో ప్రకటిస్తుండగా, దేవుడు చేసినటువంటి మేలును బట్టి, దేవుడిచ్చిన గొప్ప రక్షణ బట్టి ప్రకటిస్తుండగా, వారు ఈ మాటను వినటం లేదండి. ఏ లోకమైన మాటలు కాబట్టి, ఏ లోక సంబంధం దేవత వారు యొక్క హృదయాలకు గుడ్డితనం కలగజేసింది. కాబట్టి సువార్త ప్రకాశమానము వారి దగ్గరికి పడటంలా, అయ్యా మేము నీ యెహోవా దేవునికి నీకును విరుద్ధంగా మేము మాట్లాడినామయ్యా, విరుద్ధంగా పాపం చేశామయ్యా, మమ్మల్ని క్షమించయ్యా అని ఇశ్రాయేలు ప్రజలు మోసే దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నారు, మోసే ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు అటువంటి అడుగుడు క్షమాపణ అనేటువంటిది లేదు. అయిపోయిందా పరిగెత్తటమే, ఒక నిమిషం కూడా ఉండరు. ప్రార్థన చేపించుకుందాం, దైవ సేవకునితో మాట్లాడదాం, దైవ సేవకుని ఆశీస్సులు తీసుకుందాం అనే చింత అనేటువంటిది లేదు. వారి ఆలయాల్లో ఎన్ని గంటలకు సమయం ఉంటుందో, 8, 9, 10 ఒక్కొక్కరు వచ్చే లోపల 11, 12 ఆమె నయ లోపల వస్తుంటారండి. ఎంత అవమర్యాదగా వస్తుంటారో దేవుని సన్నిధిలోకి. దేవుడు అంటే భయము భక్తి లేకున్నట్లు దేవుని ఆలయానికి వస్తుంటారు. వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కిందకు పైకి తిరుగుతుంటారు. కాబట్టి దేవుడు, ఏ లోక సంబంధమైన దేవత వారి మనోన్నేతాలకు గుడ్డితనం కలగజేసింది. కాబట్టి
నీవు ఆరాధించే దేవుడు ఎటువంటి వాడు అని వాళ్ళకి తెలియదు. కాబట్టి వారు వచ్చి అడుగుతున్నారు, అయ్యా దేవునికి మేము విరుద్ధంగా నీకు విరుద్ధంగా మేము మాట్లాడాం, పాపం చేశాం, క్షమించయా, దేవుని అడుక్కోయా అని. కాబట్టి వెంటనే దైవ సేవకుడు వారి తరపున ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి విడుదల అనుగించినాడు ఆ రోజు అరణ్యంలో. ఈరోజు దేవుడు యావత్ మానవ కోటికి తన అద్వితీయ కుమారుని యేసుక్రీస్తును పంపించి ఆ శిలువ మీద ఆయన అప్పగించి మన యొక్క పాప దోషములు అన్నీ కూడా ఆయన భరింపజేసినాడు. మనం చదువుకుందాం రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వచనం. ఏలైనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనులైన మన కొరకు చనిపోయినాడు. భక్తి లేదు, భయము లేదు, దేవుడంటే తెలీదు, ఏమైనామో తెలీదు, గుడికి వెళ్ళాలి, వెళ్తున్నాం వస్తున్నాం. కాబట్టి దేవునందు భయము భక్తి గలవారు ధన్యులు. వారి చేతి కష్టమును వారు అనుభవించెదరు. లోగిట వారి భార్య ద్రాక్ష వల్లెవలను, వారి పిల్లలు ఒలీవల మొక్కల వలె వారి బల్లద్ద ఉందురని కీర్తన 128లో చెప్పబడింది. ఈరోజు నీ కుటుంబంలో నీ భార్య నీ పిల్లలు ఏ రీతిగా ఉన్నారో భోజన స్థలంలో ఒక్కసారి లెక్కేసుకో. సియోనులోంచి దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. యెరూషలేముకి క్షేమం కలిగేది నీ చూస్తావు. నీ పిల్లలు పిల్లలను నీవు చూసేదవు అందే కీర్తనలో రాయబడింది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇటువంటి గొప్ప దీవెన్ను ఈరోజు అనేక మంది పోగొట్టుకుంటున్నారు. ఇంకొక మాట చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 24వ వచనం వింటే చదువుకుందాం కొన్ని మాటలు. నా మాట విని నన్ను పంపిన వాడు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలోండి జీవంలోకి దాటిన్నాడని మీతో నిక్షేమంగా చెప్పుచున్నాను. కాబట్టి మీతో నిక్షేమంగా చెప్తున్నాను, నా ఎందు విశ్వాసం ఉంచాడు. దేవుని ఎందుకు నీ విశ్వాసం ఉంచుతావా? యేసు ప్రభు మాటలు ఎందుకు కూడా నీ విశ్వాసం ఉంచు. నీవు తీర్పులోనికి రాక జీవంలోనికి మనం దాటిన్నామని యేసయ్య గొప్ప మాటల ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు, వాగ్దానాలు నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఆమేన్. అంతమట్టిగాక మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చుచున్నది. కాబట్టి అంతమట్టికే కాదు, తన యొక్క రెండో రాకడలో ఏ రీతిగా జరగబోతుందో ఆ మాట కూడా. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చున్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిక్షేమగా చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ లోక పరిస్థితులను, ఈ తెగుళ్ళను, ఒక పక్క యుద్ధాలు, ఒక పక్క భూకంపాలు, ఒక పక్క తుఫాను, ఒక పక్క ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, మత వ్యవస్థ అనేది అంత కూడా చెడిపోయి భ్రష్టత్వంలో ఉంది. కాబట్టి ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అనింది యేసయ్య చెప్తున్నాడు. అంత మట్టిగా కాదు, ఏమని చెప్తున్నాడో ఇంకొక మాట కూడా మనము చదువుకుందాం. దీనికి ఆశ్చర్యపోకుడి, ఆ కాలమున సమాధుల్లోనున్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్నమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్నమునకును బయటకు వచ్చేదరు. ఆమేన్. హల్లెలూయా. ఆ కాలం ఇప్పుడు వచ్చే ఉన్నది. చూసారండి, మేలు చేసిన వారు జీవ పునరుత్నమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్నమునకును. ఆయన ఎందు మృతులైనటువంటి వారు బూర బోధగానే సమాధులు తెరవబడతాయి, ఆయనతో పాటు వస్తారు. సజీవులైనటువంటి మనము కనురెప్పపాటులో మార్పు చెంది మధ్యాకాశంలో ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆనాడు అరణ్యములో ఆ సర్పము కాటుకు, ఆ సర్పము వలె ఉండేటువంటి సర్పము పైకెత్తబడింది. ఈరోజు మనుషుడు చేసినటువంటి పాపమున కొరకు ఆ మనుషుని స్వరూపంలో ఉండేటువంటి దైవత్వమైనటువంటి దేవుని కుమారుడైనటువంటి దేవుడై ఉన్నటువంటి యేసు ప్రభువులు వారు మన పాపముల కొరకు ఆ శిలువలో వేలాడుతున్నాడు. ఆకాశానికి భూమికి మధ్య ఆ యొక్క శిలువలో వేలాడుతూ
చెప్పిన మొట్టమొదటి మాట తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుమని. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, అమ్మ అయ్యా, తమ్ముడా, చెల్లి, ఇది మొట్టమొదటిసారి కాదు, అనేక సమయంలో నీ వింటావు. కాబట్టి ఈరోజు కూడా నీ విను, నీ హృదయాన్ని తెరచు. పరిశుద్ధాత్మదేవుడు ఈ మాట్లాడుచుండగా మీ హృదయాలను తెరచమని అడగండి. యేసయ్య, నా హృదయాన్ని తెరచండి. నిన్ను చూసే రీతిగా నాయన, ఆ యొక్క సిలువలో నిన్ను నిదానించి చూసి నా కొరకు మరణించిన యేసయ్య, ఆయన రక్తము నన్ను శుద్ధీకరిస్తుందని ఆయన వైపు చూస్తాం, ఆయన వైపు చూస్తాం, ఆయన పలికిన మాటల వైపు చూస్తాం. ఇదిగో తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరేరుగా వీరిని క్షమించము. కాబట్టి అక్కడ ఉండేటువంటి వారు, లేఖనాలు తెలిసినటువంటి వారు ఆయన్ను సిలవేశారు. కాబట్టి వారి గురించి ప్రార్థన చేశాడు, మన గురించి కూడా చెప్తున్నాడు. కాబట్టి నిదానించి చూడండి, ఆ సిలువలో ఎవరు నీ ప్రాణం ప్రాయశ్చిత్తార్థ బలిగా అయినటువంటి యేసు, ఆ రక్తము మనల్ని శుద్ధీకరిస్తుంది, మన పాపములను కడుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాల మీద నిలబడి ప్రార్థన చేసుకుందాం. మరి ఈ సమయంలో యేసు రక్తము, పరిశుద్ధమైనటువంటి రక్తము, మనము మన పాపములు ఒప్పుకొని ఎడల క్రీస్తు యొక్క రక్తము మన ప్రతి పాపమును కడిగి నీతిమంతులుగాను, పరిశుద్ధులుగాను, జీవము గలటువంటి వారుగాను, ఆయన యొక్క రాజ్యానికి, ఆయన యొక్క జీవానికి వారసులుగా చేయగలదు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి జీవము గలటువంటి రక్తము యేసు రక్తము. యేసు రక్తము ప్రభు, యేసు రక్తము, యేసు రక్తము ప్రభు, యేసు రక్తము అమూల్యమైన రక్తము, యేసు రక్తము సిల్వలో నాకై కాచిన యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము ప్రభు, యేసు రక్తము, యేసు రక్తము నిన్ను నన్ను మార్చగలటువంటి రక్తము, నిన్ను నన్ను మరణ బంధకాల్లో నుంచి జీవంలోనికి దాటగల రక్తము, జీవము గలటువంటి రక్తము, జీవింపచేసేటువంటి రక్తము, నీ పాపములు గడిగి నీతిమంతులుగాను, పవిత్రులుగాను, పరిశుద్ధులుగాను మార్చి ఆయన పరిశుద్ధతలోను, ఆయన నీతిలోను, ఆయన రాజ్యంలోను, ఆయన జీవములోను చేర్చే రక్తము, ఆ జీవము గలటువంటి రక్తము ఇంకా నువ్వు ప్రవహిస్తుండగాని ఆయన సన్నిధిలోకి వెళుదాం. హల్లెలూయా. ఇమ్మానుయేలు రక్తము, ఇంపైన రక్తము. హల్లెలూయా. ఇమ్మానుయేలు రక్తము పవిత్రమైనటువంటి రక్తము. ఆ రక్తము నీ కొరకు నా కొరకు ప్రవహిస్తుండగాని ఆ రక్తంలో మనం కడుక్కుందాం, మన పాపాలను కడుక్కుందాం, మనం శుద్ధులైదాం. మనమందరము పాపం చేసినటువంటి వారమే. మనమందరము ఆ పాపం అనేటువంటి సర్పం చేత కాటు వేయబడి మన బంధకాల చేత బంధించబడినటువంటి వారమే. కాబట్టి యేసయ్య వైపు చూస్తాం, నిదానించి చూస్తాం, పరిశీలించి చూస్తాం, ఆ యేసయ్యను తెలుసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ గ్లోరీ, గ్లోరీ, రిఖబర కరబర శందర బరబర. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, నువ్వు మా మీదకి రండి నాయన. వినుచున్న వారి యొక్క హృదయాలను తెరచండి నాయన. నీ రక్త ప్రోక్షణ జరిగించండి మా తండ్రి. ఎవరే కానీ మరణించేది మీకు ఇష్టం లేదు కదా మా తండ్రి. అందరూ రక్షింపబడాలని మీరు మా ఎడల దీర్ఘశాంతం కలిగి నీ వాగ్దాని నాయన
నిదానము చేస్తున్నావు మా తండ్రి. నీ వాగ్దానాన్ని ఆలస్యం చేసే దేవుడు కాదు నాయన. నీవు త్వరగా వస్తున్నావు కాబట్టి నిన్ను ఎదుర్కొనేదానికి కుటుంబాలు కుటుంబాలుగా నా కుటుంబం నాయన, నేను నాకు ఇచ్చిన భార్య తవిత, నాకు ఇచ్చిన కుమారులు నీతిరాజ్, రోజ్మేరీ, మిలోడి, కాంతిరాజ్, సౌజన్య, జూదా, జోసఫ్ నాయన, నీ కంచె వేయండి, నీ సిల్వర్ రక్తం చేత కడగండి, నీ పరిశుద్ధాత్మ చేత ముద్రించండి, నీ సొత్తుగా నీ యొక్క పిల్లలుగా ముద్రించండి నాయన. కడబూరం రోగాన్ని కనురెప్ప పాటలో మార్పు చెంది మధ్యాకాశమునులాగా పరలోకన మా తండ్రి పరిశుద్ధాత్మదేవ యేసుక్రీస్తు నామములో స్థిరపరచండి నాయన. నా కుటుంబమే కాదు నాయన, సంఘములో ఉండే ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి నాయన. ఫెయిత్ హోమ్ సంఘం నుండే ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి నాయన. ప్రతి ఒక్క కుటుంబం రక్తం చేత కడగబడాలి నాయన. నీ వాక్యము చేత నాయన వారి స్నానము చేయబడాలి నాయన యేసు నామంలో. పరిశుద్ధాత్మదేవ బండ వంటి హృదయాలనైనా పాల్గొట్టండి. నా వాక్యము శుద్ధి వంటిది అంటున్నారు నాయన, బండను పాల్గొట్టే శుద్ధి వంటిది నీ వాక్యము నాయన. ఆ రీతిగా ప్రతి ఒక్క హృదయాన్ని బద్దలు చేయండి నాయన. కడవరి దినాల్లో మరి మెండుగా నాయన మా గురించి ప్రార్థించే ప్రతి ఒక్క దైవ సేవకులు దీవించండి, ఆస్వాదించండి నాయన. ఇదిగో మా తండ్రి గొప్ప దైవ సేవకుడు బ్రదర్ హరి గుంసాయి గారిని బట్టి నీకు స్తోత్రం. వారు చేసిన ప్రార్థన బట్టి నీకు స్తోత్రం. ఆ పరిశుద్ధాత్మ శక్తి ప్రార్థన మాలో ప్రవేశించింది నాయన. పునరుత్థాన శక్తి చేత ఈరోజు నీ వాక్యాన్ని ప్రకటిస్తున్నాము నాయన. ఆ దైవ సేవకు నీ పరిశుద్ధాత్మ ఫలముల చేతను వరముల చేతను అభిషేకించండి నాయన. ఇప్పుడే కొన్ని లక్షల మంది నాయన ఆత్మీయంగా శారీరకంగా స్వస్థత పొందినారు. కరోనా అనేటువంటి తెగులు చేత అనేక మంది విడిపింపబడినారు. నేను విడిపింపబడినాను. ఇంకొన్ని అనేక మందికి యేసు నామంలో విడుదల కలుగును గాక. యేసు నామంలో స్వస్థత పొందుకొందురుగాక. అయ్యగారిని, వారి అమ్మగారిని, వారి కూతుర్ను, అల్లులను, పిల్లలను, వారికి ఇచ్చినటువంటి సంఘాన్ని, వారికి ఇచ్చినటువంటి ఓమును, వారికి కలిగిన సమస్తమును దీవించి ఆస్వాదించమని నూతనమైన పునరుత్థాన శక్తి చేత నీ పరిశుద్ధాత్మ ఫలముల చేతను వరముల చేతను అభిషేకించమని బలమైనటువంటి సాధనంగా వాడుకొని వేడుకొంచున్నాం నాయన. ఆ రీతిగానే మా తండ్రి అనేక మంది దైవ సేవకులు సేవ చేస్తున్నారు నాయన. ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆస్వాదించండి నాయన. హాస్పిటల్లోనే ప్రతి ఒక్క దైవ సేవకుని దీవించండి, ఆస్వాదించండి నాయన. ఆ రీతిగా నాయన మా జతలో పనిచేస్తున్నటువంటి నాయన బిషప్ బీడి ప్రసాద్ అయ్యగారిని గురించి, తండ్రి గారిని గురించి, తల్లిగారిని గురించి ప్రార్థిస్తున్నాం నాయన. వారిని వారి కుటుంబాన్ని దర్శించండి, వారి చే పరిచయం దీవించండి, ఆస్వాదించండి. పెద్ద కుమార్తెను, అల్లును, కుమారుని కూడా నడిపించండి నాయన. కుమారుడు సాలేమును బట్టి, వారి భార్యను బట్టి నీకు స్తోత్రం నాయన. వారికి ఇచ్చిన గర్భఫలం బట్టి నీకు స్తోత్రం నాయన. బిడ్డలు దీవించండి, ఆస్వాదించండి నాయన. నీ మహిమ కొరకు వారిని వాడుకోనండి నాయన. తల్లిగాను దీవించండి, ఆస్వాదించండి, బలపరచండి. తండ్రిగాను దీవించండి, బలపరచండి నాయన. ఆ రీతిగానే మా తండ్రి చిన్న కుమార్తె వివాహం విషయంలో అనేక సమయంలో నాయన పోస్ట్పోన్ అవుతుంది. ఈసారి మా తండ్రి నీ చిత్తమైతే నీకు మహిమకరంగా, నీకు ఘనముగాను జరుగులాగన నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగింటి. వారి చుట్టూ వరిని చుట్టూ కంచివేయండి, మేరకను దీవించండి, ఆస్వాదించండి నాయన. నాయన అన్నపూర్ణమ్మకను, వారి కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. ఆనందను, వారి యొక్క కుటుంబాన్ని, వారి భార్య పిల్లలు దీవించండి నాయన. మరి అదేగానే జోసఫ్ మనోహర్ గారిని, వారి కుటుంబాన్ని, కుమార్తెను దీవించండి, ఆస్వాదించండి నాయన. వారు చేసిన గొప్ప పరిచర నాయన, గిడియన్స్లో వారు పని చేయించుండగా యావత్ దేశానికి నాయన, ఆయా రాష్ట్రాలకు నాయన నీ యొక్క మహిమ గలటువంటి సువార్త గలటువంటి నీ యొక్క బైబుల్ గ్రంథాన్ని పంచుతుండగా నాయన నీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించండి, నీ పరిశుద్ధాత్మ జ్ఞానం చేత అభిషేకించండి. వారి చేతిలో పనిచేసారు ప్రతి ఒక్కరిన ప్రేమతోనూ, అన్యోన్యతోనూ, ఐక్యతోనైనా ఈ కార్యంని అంత్యదినాల ముందు కొనసాగించడకు నీ కృపను వారి మీద సమృద్ధిగా ఉంచండి నాయన. ఆ రీతిగానే మా తండ్రి మాతో పాటు మాకు సహకారంగా ఉండేటువంటి నాయన రాజును కూడా మీరు దీవించండి. వారి భార్యను, వారి కుమారుని, వారి గర్భఫలాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి. మరి సాలెం నాయన ఫెయిత్ హోమ్ సంఘాన్ని దీవించండి, పాస్టర్ సుధాకర్ను దీవించండి. ఆలయం పనులు నాయన వచ్చే నెలకు పూర్తయినైనా నీ ఆలయం ప్రతిష్ఠించుకోవడం నీ కృప చూపించండి నాయన. మరొక్కసారి నాయన ఫెయిత్ హోమ్ సంఘం నుండి ప్రతి ఒక్క సంఘాన్ని, సంఘ
ఉండే ప్రతి కుటుంబాన్ని నీ శిలువ రక్త ప్రోక్షణ జరిగించండి నాయన. మరి ప్రత్యేకంగా నాయన ప్రైస్తవి శ్రోతలను దీవించి ఆస్వాదించండి నాయన. ఆ రీతిగా ఇంతవరకు నాయన యవన కాలంలో నీ కుమారులు కుమార్తెలు నాయన నిన్ను మహింపరిచారు, ఘనపరిచారు, ఆరాధించారు నాయన. ఆరాధించాలంటే మా తండ్రి పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ వినయము విధేయతోనూ నాయన నిన్ను ఆరాధించేటువంటి నూతనమైన హృదయము నూతన మనసు అనుగించండి నాయన. వాయిద్యాలు కాదు నా తండ్రి, నాయన యలోకమైనటువంటి కాదు మా తండ్రి, నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ హృదయంతోనూ నీ దేవుడేంటి యెహోవాను నీవు ఆరాధించుము అని సెలవిస్తుంది నాయన. కాబట్టి పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో నాయన నిన్ను ఆరాధించి నీ నామను మహింపచ్చేవారుగా చేయండి. అది గంట కాదు మా తండ్రి, కొన్ని నిమిషాలైనా చాలు మా తండ్రి, నీ సన్నిధిలో ఆరాధించడుకో నీ కృప చూపించండి. వాయిద్యాలు వాయించండి, వెనకాలం కుమారుని దర్శించండి, నీ జ్ఞానం చేత అభిషేకించండి నాయన, కాంతిని దీవించండి, నీ జ్ఞానం చేత అభిషేకించండి, రిచర్డ్ వారి భార్యను దీవించండి, ఆస్వాదించండి నాయన. మరొకసారి నాయన ప్రైస్తవ్యం దీవించండి, తేజాన్ని దీవించండి, మీ గొప్ప కార్యాలు జరిగించుకొని నూతనమైన పునరుశక్తినైనా నాలోనికి ప్రతి ఒక్క దైవ సేవకుని మీదకి పంపమని శక్తి గలటువంటి అధికారం గలంటే నజరైన యేసుక్రీస్తు నామం నాయన. రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా రాబోతున్నటువంటి యేసు ప్రభు వారి పాద పద్మము లేదా బ్రతి మాలినాయన నీ పాదాలు పట్టుకొని వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక అన్యోన్యత సహవాసము, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క మృగకాంతి మన మీదను, మన కుటుంబాల మీదను, మన ఫైత్వం సంఘస్థుల అందరి మీదను, ఆలయానికి కుడిపక్క ఎడంపక్క ముందునికి వారి కుటుంబాల మీదను, ప్రైస్తవి మీదను ప్రకాశింపచేయునుగాక. ఆమెన్, 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 ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్.